गुरुभ्यो नमः। हरि ओम। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तो स्वस्तै स्मृता मतिमतीव शुभान् ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికీ నమస్కారం। ఈరోజు మనం 22/12/2020 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। స్వయం కృతాపరాధాలతో బద్ధకంతో ఆర్థిక నష్టాన్ని వాహనాన్ని పోగొట్టుకోవడం ఉద్యోగ భంగాన్ని ఉద్యోగ నష్టాన్ని అవమానాలు పొందుకునే అవకాశాలు। బాబోయ్ తెల్లవారంగానే ఇటువంటి మాటలు విన్నానేమి భయపడకండి। చేసే పనిలలో బద్ధకాన్ని వదులుకుంటే మంచిది। తొందరపాటుతనం చేయకూడని పనులు చేసే పనులు రెండు కూడా చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది। తొందరపాటుతనంతో అహంకారంతో మితిమీరినటువంటి అత్యాశతో చేసేటువంటి పనులన్నీ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి। సినిమా వ్యాపారంలో రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, అబ్డోమిన్ ప్రాబ్లం ఉండే అవకాశాలు, ఉదర సంబంధమైన అనారోగ్యాలు, గుప్తమైన శరీర భాగాల్లో నల్లతగా ఉండే అవకాశం, అంటే ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త। భార్యాభర్తల మధ్య, ప్రేయసిపిల్ల మధ్య వ్యతిరేకతలు ఎక్కువగా ఉన్నాయి, ఉద్యోగంలో లంచగొండులుగా మారే అవకాశాలు ఉన్నాయి। విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి, రాబోయేటువంటి పరీక్షల్లో పూర్తి సమయాన్ని విద్యపైన కేటాయించండి। ఆల్రెడీ కరోనా నామ సంవత్సరంగా మారిపోయింది సంవత్సరం, ఉన్నటువంటి పనులన్నీ కూడా ఇంట్లో ఉండి చేసేసుకున్నారు, ఇంకా మనము సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నాన్ని చేయకండి, తద్వారా అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు। సమయం వృధా చేయకపోవడం వల్ల ఆర్థిక లాభం, ఆనంద లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయాన ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి, కాబట్టి బద్ధకాన్ని వదులుకోవడం మంచిది। పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, చేనేత కార్మికులకి, రైతన్నలకి, కార్మిక సోదరులకి నష్టాలుగా చెప్పబడుతోంది। ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం చేసే వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ సంబంధ ఏజెంట్లకి నష్టాన్ని పొందుకునే అవకాశాలు। చెప్పుడు మాట వినకండి, అనవసరంగా వాగ్దానాలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు। స్నేహితులు అనేటువంటి మూర్ఖులతో మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, అయిన వారిని కాదనుకోవడం, కాని వారిని దగ్గర తీసుకోవడం ఈరోజు మీకు అనర్థాన్ని కలిగించే అవకాశాలు। స్త్రీమూలక ధన నష్టం, స్త్రీమూలక అవమానాలు ఎక్కువగా ఉన్నాయి, అన్య పురుష పరిచయం మీకు నష్టాన్ని, గౌరవ భంగాన్ని, కుటుంబపరమైనటువంటి చిక్కుల్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త। ఈ రాశి వారికి ఉదయం 10:03 నుంచి 11:48 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది। వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి। లాభము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, లాటరీల వల్ల, జూదం వల్ల, సోదరుల మధ్య మైత్రి వల్ల, కోర్టు వివాదాల వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి, అంటే కోర్టు వివాదాలు సమస్యపై ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి। ఆస్తి పంపకాలు కలిసి వచ్చే అవకాశం, భార్య తరపు ఆస్తిని పొందుకుంటారు, కుటుంబంలో ఏదైనా వేడుక జరిగే అవకాశము, విద్యాలాభము, పోటీ పరీక్షల విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయిని ఉత్తీర్ణత సాధించే అవకాశాలు, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, రైతన్నకి పంట లాభం, చేనేత కార్మిక శుభయోగాలు, కార్మిక సోదరులకి లాభము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటుకి బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారి ఉద్యోగం బెంచ్లో ఉంటే ప్రాజెక్టులోకి మారుతుంది, తప్పకుండా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ పని చేసినా ఆనందంగా కలిసి వస్తుంది, సోదర మైత్రి బాగా ఉంటుంది, మ్యారేజ్ బ్యూరోల నుంచి శుభవార్త వింటారు, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, న్యాయవాదులకి, వైద్యులకి కలిసి వచ్చే కాలం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ సంబంధ ఏజెంట్లకి లాభకరంగా ఉండవుతుంది, ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు, నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, సువర్ణాభరణ ప్రాప్తి, అనేక రకాల శుభయోగాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, చాలా మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి, విలువైన బహుమానాలు అందుకునే అవకాశం, విదేశీ ప్రయాణం బాగా కలిసి వస్తుంది, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। ఈ రాశి వారికి ఇరుదంతా కూడా శుభకరంగా ఉంటుంది, వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును, ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। మిథున రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి। ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, ఆర్థిక లాభాలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో స్వరాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి, వేరే రాష్ట్రం నుంచి వేరే దేశానికి అంబాసిడర్గా ఉద్యోగం మార్పు పొందుకునే అవకాశం, పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే పోలీస్ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులకి
ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అలాగే పదోన్నతులు, మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. న్యాయశాఖలు కూడా ఉద్యోగ మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనందయోగం, రుణ విమోచనం, రుణలాభం, శత్రునాశనం, మిత్రలాభం, ధనాగమం, వైవాహిక జీవన ఆనందం, సత్సంతాన ప్రాప్తి, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో, ఎల్ఐసి, మెడికల్, వైద్యులకి, వైద్య సంబంధ విద్యార్థులకి, వైద్య న్యాయవాదులకి చాలా చాలా కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పబడుతోంది. టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలున్నాయి. ధనవృద్ధి, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి, ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. ఈరోజు చాలా మంచి వేడుకల్లో పాలు పొందుకునే అవకాశాలు, సకాల సుభోజనం, మృష్టాన్న భోజనాన్ని పొందుకుంటారు, చాలా మంచి ప్రయోజనాన్ని, సువర్ణాభరణ ప్రాప్తి, సౌఖ్యము, విదేశయానము, అంకుర సంస్థ ఏర్పాటు చేసుకోవడం, వ్యాపార లాభము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సంయమనము పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తొందరపడతనాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి, నిర్ణయాలు సరిగా తీసుకోండి. విద్యార్థులు పూర్తి శ్రద్ధ, ఉద్యోగస్తులు పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టండి, పక్కవాడి పని మీద శ్రద్ధ పెట్టకండి. అంటే ఈ రోజున అనాలోచిత నిర్ణయాలు, ఆలస్యము, ఏదైనా ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఈరోజు సడన్గా మీరు ఆలస్యంగా వెళ్ళేసరికి రోజువారీగా సమయానుకూలంగా వచ్చే వ్యక్తి ఈరోజు మీరు ఆలస్యంగా వచ్చేసరికి మేము రిమార్క్ పడే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మంత్రి గారు ఎవరో ఒకళ్ళు మీ ఆఫీస్ సందర్శించే అవకాశాలు ఉంటాయి. తద్వారా మిమ్మల్ని గైరహాజరు నెట్టివేయడం, మిమ్మల్ని అందరి ముందు చివాట్లు వేయడం కలుగుతుంది. కాబట్టి ఇవాళ జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించండి. ఈరోజు తప్పకుండా మీరు అధిక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. సమయ పాలన ఇంపార్టెంట్గా చెప్పబడుతోంది. తొందరపాటు చేయాలి మంచిగా. గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి పనులు ఆలస్యమయ్యే అవకాశం. కార్మిక సోదరులు అంటే ఇళ్ళు కట్టేటువంటి కార్మిక సోదరులు, మేస్త్రి లాంటి వారు, కూలి పని చేసేవారు జారిపోయి పడిపోయే ప్రమాదం కనబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. రసాయన కర్మాగారాల్లో కూడా ఏదైనా విషవాయువులు కాస్త విస్తరించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. లాటరీల్లో, జూదల్లో ధర నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టపోయే అవకాశం, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, అవమానాలు, లేనిపోని అవస్థలు ఎక్కువగా ఉన్నాయి. పనికి మాలిన పల్లెలు తలదొచ్చకండి, లేనిపోని వివాదాలు సృష్టించుకోకండి. విద్యార్థులకి విదేశాలకు వెళ్ళే నిమిత్తమే చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. పాస్పోర్ట్ సంబంధించిన ఇబ్బందులు కాస్త ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్ సంబంధమైనటువంటి ఏజెంట్లకి కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. మీ మాటల్ని అవతలి వాళ్ళకి సరిగా అర్థం కాకపోవడం, మీరు స్కీమ్ గురించి సరిగా వివరించలేకపోవడం కూడా మీకు నష్టాన్ని కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్లు ఈ డాక్టర్ల వద్ద బోల్తా పడే అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి వివరణ ఇవ్వలేకపోవడం వల్ల మరొకసారి కలవమని చెప్పే అవకాశాలు ఉన్నాయి. మాటల్ని బాగా మాట్లాడగలిగేటువంటి అవకాశం వినియోగించుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారిని ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. తప్పనిసరిగా భగవన్ నామం చూడడం వల్ల మీకు శుభకరంగా ఉంటుంది. ఏదేమైనా డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, బాగుంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. అంటే సామాన్య ఫలితాలుగా కాకుండా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. అలానే అధిక నష్టాలు ఏం లేవండి. అంటే మోసపోవడం, గందరగోళం, డబ్బు నష్టాన్ని ఇవన్నీ ఏం లేవు. కొద్దిగా ఇబ్బందులు, అధిక ఒత్తిడులు ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా సామాన్య ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఉదయం 10:30 నుంచి 11:06 మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చూపడుతుంది. 36 నిమిషాలైనా శుభ సమయం బాగా ఉంది. కానీ ఆ సమయంలో ఏదైనా శుభకార్యాన్ని చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా శుభమైనటువంటి కార్యాన్ని ప్రారంభం చేయండి, లాభకరంగా ఉంటుంది. ఈ రాశి వారికి 2-4 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా కాస్త నష్టము, కష్టము, అవమానాలు, తెలియని మానసిక వేదన, కార్యాలన్నీ అయినట్టే అవుతూ చెడిపోవడం, నమ్మిన వారు మోసం చేయడం. అంటే ఒకటి, స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయిగా. ఎవరైతే మనకి సహాయం చేస్తున్నారో ఆ వ్యక్తిని పక్కకు పెట్టడం, అపకారం చేసేవారిని తలకెత్తుకోవడం, చెప్పుడు మాటలు వినడం, లేనిపోని అగాధాలకు దారితీయడం, ద్రవ్య నష్టం, ధన నష్టం, కార్యభంగం, వాహనం దొంగిలించబడడం, ఇంట్లో దొంగలు పడడం, అగ్ని ప్రమాదం సంభవించడం, రోగం తిరగబడడం, పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం, దుర్వార్త శ్రవణం,
మాతృ సంబంధ వర్గీల నుంచి దుర్వార్త శ్రవణం పొందుకునే అవకాశం, లేనిపోని వివాదాలకు తెరతీయడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, గౌరవభంగం, కళాకారులకి క్రీడాకారులకు ఇబ్బందులు, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం, అలాగే అనారోగ్య సూచన, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రతి పనిలో నిరాదరణ, నిరుత్సాహం, ఏదో తెలియని మొహమాటానికి వెళ్ళి ధరనష్టాలు తెచ్చుకోవడం, ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి, ఎక్కడ కూడా వాగ్దానాలు చేయకండి, ఎక్కడ కూడా సెక్యూరిటీ సంతకాలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. రైతన్నకి పంట నష్టం ఎక్కువగా ఉంటుంది, ధాన్యపు సరిగ్గా పండకపోవడం అంటే సరిగ్గా మొలకెత్తకపోవడం వల్ల నష్టాన్ని పొందుకోవడం ఉంది, కొద్దిగా నష్టం వచ్చే అవకాశం కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఏదైనా చేసే పనిలో పరిపూర్ణత మీరు వీళ్ళు క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. రుణ సౌకర్యాన్ని పొందుకోకండి, అప్పులు చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో మిల్లెస్ ఏజెంట్లకి, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. న్యాయవాదులకి, వైద్యులకు కూడా తీవ్ర ప్రమాదం, ఏదైనా గౌరవ భంగం, అవమానాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. తప్పనిసరిగా మీరు సుందరకాండ పారాయణ చేయించుకోవడం లేదా స్వయంగా చేసుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయడం వల్ల ప్రశాంతత, కార్యసిద్ధి, జన వశీకరణ శక్తి పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:06 నుంచి 10:18 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:43 నుంచి 2:56 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రయోజనము, ఆనందము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ధనయోగము, ప్రాంగణ నియామకాల్లో తప్పకుండా ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం స్థిరత్వాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుకు వెళ్ళడం, కళాకారులకి క్రీడాకారులకి లాభము, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, నూతన గృహప్రవేశ యోగ్యత, సత్సంతాన వృద్ధి, శుభమైన సంతాన వార్తలు, మీ యొక్క పిల్లలకి ఉత్తమ పేరు ప్రఖ్యాతులు రావడం వల్ల కుటుంబ గౌరవం, వంశ గౌరవం కూడా ఆనందాన్ని పొందుకునే అవకాశం, సౌఖ్యము, ఆనందము, ఐశ్వర్యము, ధనలాభము, వస్తువాహన సౌఖ్యము, క్రీడాకారులకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, ఎల్ఐసి ఏజెంట్లకి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, న్యాయవాదులకి, వైద్యులకి, కార్మిక సోదరులకి, కర్షకులకి, చేనేత కార్మికులకి, రైతులకి ఉపయుక్తమైనటువంటి, ఉపయోగపడేటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు, ప్రతి పనిలో ఆదరణ, ఆనందాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా చాలా సౌఖ్యాలు, ఆనందాలు పొందుకునే అదృష్టం ఎక్కువ చెప్పబడుతోంది. వీరికి 1:04 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సాహసవంతమైన నిర్ణయాలు, సాహస కార్యక్రమాలు, క్రీడాకారులకి, కళాకారులకి అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవడం, మంచి అవార్డులు అందుకునే అవకాశం, విదేశీయాల నిమిత్తమై చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును, విలువైన బహుమానాలు అందుకుంటారు, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలత, శుభవార్తలు వినేటువంటి అవకాశం, విద్యాలాభం, ఉద్యోగలాభం, ధనయోగం, ఆనందయోగం, రోగనాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, వైద్యులకి, న్యాయవాదులకి లాభము, వైద్య బృందాల వారికి, సహాయకులకి లాభము, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఎదుగుదల, చేనేత కార్మికులకి, రైతన్నలకి పంట దిగుబడి, మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు, ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తారు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం, కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే స్థితి, రోగనాశనం, మిత్రలాభం, చాలా మంది సౌఖ్యాలు పొందుకునే అదృష్టయోగం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, విదేశాల్లో ఉన్న వారికి కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి, ప్రతి పనిలో కూడా ఆదరణ, ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన చెప్పబడుతుంది, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభయోగంగా చెప్పవచ్చును. వీరికి 5 అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాస్త కంగారు, ఆందోళన, అధికమైనటువంటి పనిభారాన్ని మోయాల్సిన అవసరం, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, తప్పదు, ఎదుర్కోక తప్పదు, పై అధికారి యొక్క పూర్తి స్థాయి ఆజ్ఞల్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకి అనుకూలత ఉంది, కాకపోతే అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా చూసుకోండి, కాకతాళీయకంగా గాలిలో రాస్తున్నట్టుగా పరీక్ష రాయకండి, అటెంప్టేషన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ విద్యార్థి ఎలా రాస్తారో నాకు తెలుసు ఆ విషయం. కవితలు రాసేవారు, సినిమా స్టోరీ రాసేవారు కూడా చాలామంది ఉన్నారు,
బట్ ఈరోజు అటువంటి పప్పులు ఉడకవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయి నిబద్ధత, పర్ఫెక్ట్గా మీరు పరీక్ష రాస్తేనే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పరీక్ష పేపర్లు దిద్దే వాళ్ళందరూ ఒకే రకంగా ఉండరండి, కొద్దిమంది లైన్ టు లైన్ చదివే అవకాశం, వర్డ్ టు వర్డ్ చదివే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటు ఈరోజు రాసే పరీక్షల్లో అటువంటి పప్పులు ఉడకవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పూర్తి స్థాయి అటెంప్టేషన్, పర్ఫెక్షన్ రెండు ఉంటేనే లాభకరంగా ఉంటుంది, లేదా ఇబ్బంది పడతారు, తొందరపడతారు. అతి అహంకారం, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకన్నీ తెలుసులే అనుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, అటువైపు వెళ్ళకండి. ఇంతకు ముందు ఉన్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు కంటిన్యూ చేయండి, పర్వాలేదు. అంటే ఈరోజు షార్ట్ టర్మ్లో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. కొత్త వ్యాపారం కూడదు, కానీ పాత వ్యాపారాన్ని వృద్ధి పొందుకోవచ్చు, పాత వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడులు పెట్టవచ్చు. కొత్తగా ఈరోజు వ్యాపారాన్ని ప్రారంభం చేయకండి, నష్టాన్ని పొందుకునే అవకాశాలు. రైతన్నకి పంట లాభం ఉందండి, చేత కార్మికులకు కూడా ప్రభుత్వ సహకారం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా కొద్దిమందికి అంటే న్యాయశాఖలో మరియు నీటిపారుదల శాఖలో ఉన్న వారికి లాభం, మిగతా వారికి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకు? శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి న్యాయశాఖలో, చంద్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి నీటిపారుదల శాఖలో శుభయోగాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకి. మిగతా వారికి మాత్రం కష్టము, నష్టము, ఉద్యోగంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లాంటివి ఉంటాయి. కళాకారులకి, క్రీడాకారులకి కాస్త అనుకూలమైన ఫలితాలే, అంటే కొద్దిగా సామాన్య ఫలితాలుగా చెప్పవచ్చు వీళ్ళకి. ఏదేమైనా కంగారు, తొందరపాటుతనము, అహంకారపూర్వ మనస్తత్వాన్ని కంట్రోల్ చేసుకుంటే మంచిది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకండి. దీర్ఘకాలిక పెట్టుబడులు ఆటోమేటిక్గా ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోండి. సోదర మధ్య మైత్రికు చూసుకోండి. తోటి కోడళ్ల వల్ల కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కలగవచ్చును, తస్మాత్ జాగ్రత్త. అనుకోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, లేనిపోని వివాదాలు తెరపైకి వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శుభ సమయంగాను, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి 4:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యానష్టం, ఉద్యోగ భంగం, పనికి మాలిన కబుర్లనే తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం, దానివల్ల నష్టాన్ని పొందుకోవడం, అంటే పక్కవాడి విషయాల్ని అధికంగా చర్చకు రావడం, కుటుంబంలో మిమ్మల్ని మీరు అవమానం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, పక్కవాడి బండి తేవడం, ఆ బండి యాక్సిడెంట్ చేయడం, ఇంట్లో డబ్బుల కోసం గొడవ చేయడం, చిన్న విషయమే, అంటే పరాయి వాళ్ళ వస్తువుని భంగం చేయడం వల్ల కుటుంబంలో చిచ్చురేగే అవకాశాలు ఉంటాయి, తస్మా జాగ్రత్త. క్రీడాకారులు డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశాలు, ఫుడ్ పాయిజన్ గురయ్యేటువంటి అవకాశాలు, హోటల్ తిండి మీకు సరిపడకపోవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కన్సల్టెన్సీ మోసపోయే అవకాశాలు, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో నష్టాన్ని పొందుకుంటారు. అనుకోని ఆకస్మికమైనటువంటి ధన నష్టం, వ్యవహార భంగం, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు, మద్యపానము, వస్త్రాలయము, సువర్ణాభరణము, ఈ విత్తనాలు నిల్వ చేసేటువంటి గోదాములలో, బాణాసంచ గోదాములలో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఆకతాయిల వల్ల ఇబ్బంది కలిగే అవకాశాలు, చైన్ స్నాచింగ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడవారు అధికమైనటువంటి ఆభరణాలు దగ్గర పెట్టుకొని వెళ్ళకండి, ప్రమాదం జరగవచ్చును. కుటుంబంలో ఏదైనా ఇబ్బంది ఉంటుంది, ప్రేసి పిల్ల మధ్య వ్యతిరేకతలు, పెద్దల అంగీకారం లేకుండా సాహసవంత నిర్ణయాలు తీసుకోకండి. క్రీడాకారులకి, కళాకారులకి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది, మెడికల్ రిప్రజెంటేటివ్స్లకి, ఎల్ఐసి ఏజెంట్లకు కూడా సరైనటువంటి బిజినెస్ జరగకపోవచ్చును. దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేసేటువంటి వ్యక్తులకి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ వేద పండితులకి ఏదైనా అవమానం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి, తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు, విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టం, విదేశాల్లో కూడా ఇబ్బందులు, అనుకోని రుగ్మతలు, దంత సమస్యలు కూడా ఉంటాయి. కాల జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మాత్రమే మంచిది. వీరికి ఉదయం 9:50 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అద్భుతాన్ని సృష్టించగలిగే అవకాశం ఈ రాశుల వారికి ఉంది. ఒకవేళ మన తెలుగువారు విదేశాల్లో ఉన్న ఇస్రో లాంటి కంపెనీలో, అంటే అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్న వారికి ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంది. తెలుగువారై ఈ రాశిలో ఉన్నవారికి అటువంటి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, అందుకే అద్భుతాన్ని సృష్టించగలరని చెప్పాను నేను. కళాకారులకు కూడా అద్భుతం జరిగే అవకాశం, వివాహ సంబంధ విషయాల్లో చర్చలు అనుకూలంగా మారడం, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశాలు. వెంటనే వాడు కామెంట్ చేయొచ్చు, అసలే కరోనా టైంలో ఎవరికి డబుల్ ప్రమోషన్ వస్తుంది, అంటే కేంద్ర ప్రభుత్వం వారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ, స్పెషల్ ఇంక్రిమెంట్ కానీ, మీరు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం కోసం కానీ, సెలవు తీసుకోకుండా పనిచేయడం వల్ల కానీ, ఏదైనా ఒక కారణం చేత ఇందులో ఒక వ్యక్తి కన్నా ప్రమోషన్ నాకు ఉంటుందా, ఆలోచించండి. అలాగా
ఏదైనా అద్భుతం జరిగేటువంటి అవకాశం ఉంది వాళ్ళ ఈ రాశి వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వైద్యులకి అవార్డులు కళాకారులకు క్రీడాకారులకి రివార్డులు అవార్డులు పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కలిసి రావడం విద్యాలాభం ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాల నుంచి స్వదేశాన్ని రావడం అనుకూలమైనటువంటి ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు అందుకోవడం రైతన్నకి పంట దిగుబడి చేనేత కార్మికులకి శుభయోగాలు కులవృత్తుల వారికి గౌరవం రాజకీయ రంగంలో సినిమా రంగంలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పదవి లభించే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో కూడా తెలుగువారు రాజకీయ పదవిని పొందుకోబోతున్నారు ముఖ్యమైనటువంటి భూమిక పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వివాదాస్పద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోతాయి స్నేహితుల సహకారం ఉంటుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వింటారు వివాహ వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది ఆనందం ఐశ్వర్యం సుఖము సంతోషము అనేక రకాల శుభయోగాలు రోగనాశనం రుణ విమోచనం బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్స్ అన్నీ కూడా శాంక్షన్ అవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలో మత్స్యకారులకి మత్స్య సంపద అత్యంత అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును ఆర్థిక లాభాన్ని పొందవచ్చును నూతన వాహన యోగం తీర్థయాత్ర సేవలు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనంద శుభ ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి వీరికి రెండు అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకునే తత్వం కేవలం ఈ రోజున మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు విద్యాలాభం ఉద్యోగ లాభం ధనయోగం కార్మిక సోదరులకి లాభాలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకోవడం చేనేత కార్మికుల శుభవార్తలు రైతన్నలకి చాలా మంచి పంట దిగుబడి ముఖ్యంగా తృణధాన్యాలు పండించే రైతులకి లాభం ఎక్కువ వరి కన్నా మొక్కజొన్న పత్తి చెరుకుగడలు లేదా ద్రాక్ష పళ్ళు లాంటివి పంట పండించే రైతన్నకి అధికమైనటువంటి ధన లాభాన్ని పొందుకుంటారు రాబోయేటువంటి మాసంలో మీరు వేసిన పంటకి రెండింతల దిగుబడి మూడింతల ధనప్రాప్తి పొందుకునేటువంటి అదృష్టయోగం రాజు కొద్ది సంవత్సరాల్లోనే మహారాజుగా బతికే అవకాశం మహారాజుగా ఉండేటువంటి అవకాశం దేశానికి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు తప్పనిసరిగా ప్రభుత్వాలకి లోన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి అటువంటి శుభయోగం కూడా ఈ రాశి వారికి కనబడుతోంది ఈ రాశి వారికి తప్పకుండా అటువంటి శుభయోగాలు ఈరోజు ప్రారంభమయ్యే అవకాశాలు విద్యాలాభం ఉద్యోగ లాభం ధనయోగం కళాకారులకి క్రీడాకారులకి రాజకీయ నాయకులకి సినిమా రంగంలో పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో ఉజ్వల భవిష్యత్తు అనుకూలత మంచి మాటకారితనంతో అందరినీ ఆకట్టుకోవడం ఇందాక చెప్పినట్టుగా శుభకరము ఆనందకరము రోగనాశనము కన్సల్టెన్సీ మీద మ్యారేజ్ బ్యూరోలో అనుకూలంగా ఉంటుంది తప్పకుండా కలిసి వస్తుంది విద్యార్థిని విద్యార్థులకి పరిపూర్ణమైన విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి అనుకూలత గృహ నిర్మాణ కాంట్రాక్టర్లకి కార్మిక సోదరులకి లాభకరం ఉంటుంది మత్స్యకారులకి మత్స్య సంపద అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును ఆర్థిక లాభాన్ని పొందవచ్చును రావాల్సిన ధనం ప్రాప్తించుకుంటారు ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చివేసుకునే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతోంది ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి అదృష్టం వీరికి బ్రహ్మాండంగా పట్టుకుంది సుఖము సంతోషము ఆనందము విద్యాలాభము ఉద్యోగ లాభము కుటుంబ సౌఖ్యము సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు తీర్పు అనుకూలంగా రావడం శత్రునాశనం జన వశీకరణ శక్తి రాజకీయ రంగంలో ఎదుగుదల మంచి పదవి లభించడం వైద్యులకి వైద్య బృందాల వారికి శుభయోగాలు న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో బ్రహ్మాండ విజయాన్ని సాధిస్తారు అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా ఉంటుంది క్రీడాకారులకి కళాకారులకి కలిసి వచ్చే అవకాశాలు ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది అనేక రకాల శుభయోగాల పరంపర ధనయోగము ఆనందము ప్రయాణ లాభము తీర్థయాత్ర సేవన విదేశీయానము అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా విదేశాల్లో రాజకీయ రంగంలో కానీ లేదా సినిమా రంగంలో కానీ సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం తర్వాత ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నారు ప్రయోజనవంతమైన ప్రయాణం పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు మత్స్యకారులకి లాభం పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి బాగా ఉండడం కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం గృహప్రవేశ నిమిత్తమైతే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు చేసిన తప్పులు తెలుసుకుంటారు పశ్చాత్తాపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అన్యోన్య దాంపత్య జీవనం ప్రేసిపిల్ల మధ్య సఖ్యత షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాభాలు వీళ్ళ అన్ని రంగాల వారికి కూడా చాలా అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది వీరికి 1-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త
సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి రామార్పణం.